నెల్లూరు నగరం 11వ డివిజన్లో మహాశక్తి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ వైసీపీ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. 2024లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని, అదేవిధంగా వైసీపీ ఓటమి కూడా తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట మహిళా ప్రధాన కార్యదర్శి ముప్పాల విజేతారెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, తెలుగు యువత పార్లమెంటు ప్రెసిడెంట్ తిరుమల నాయుడు, కమ్మ కళ్యాణి, వార్డు అధ్యక్షుడు గొడ్డేటి నాగేంద్ర, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమ్మఒడి అనేది ఒక్క పిల్లలకే ఒక్కళ్ళకే వస్తుంది, అది కూడా రావటం లేదు కొంతమంది పిల్లలకి. ఇప్పుడు మన ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వస్తుంది. మళ్ళీ మహిళలకు వచ్చి 18 సంవత్సరాల నుండి 53 సిలిండర్లు ఫ్రీ ఇస్తారు సార్ వస్తాయి. మన లేడీస్ కి 4 పథకాలు పెట్టుకున్నారు, చూసుకొని తెలుగుదేశానికి ఓటేసి గెలిపించాలి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.